ఇయాల నాతో పాటు మనందరితో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నా ఎంబడ వచ్చిన ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ బోకర్ గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం మీరు పార్టీ చేసి పెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదురా మేము అంగట్లో సరుకులం కాదు మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతమంత ఎత్తు ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు నలుగురు ఎమ్మెల్యేలు నాతో వచ్చారు బాగొట్టాలి చప్పట్లు మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు వారు వెంట మన నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కొత్తగూడెం జిల్లా వినపాక నియోజకవర్గం గిరిజన బిడ్డ వినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రేగా కాంతారావు గారు ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు వీళ్ళే కదా కావాల్సింది జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని అంగట్లో పశువుల్లాగా అమ్ముడుపోకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోసతో సమానంగా ఇసిరి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరు అందరికీ వారికి గట్టిగా స్వాగతం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు చెలరేగుతున్నది ఈ 100 కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను ఇతర వాళ్లను సంతలో పశువుల్లాగా కొని ప్రభుత్వాలు కూలగొట్టేటువంటి అరాచక వ్యవస్థ ఇది మంచిదా? నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ గారు ఏం కావాలి నీకు? ఇంకా ఈ దేశంలో ప్రధానమంత్రి పదవిని మించిన పదవి లేదు కదా, ఒకసారి కాదు నీకు 2 సార్లు అవకాశం వచ్చింది కదా. ఎందుకు ఈ కిరాతకం? ఎందుకు ఈ దుర్మార్గం? ఎందుకు ఈ అరాచకం? ఇది దేనికోసం? ఏ దేశం కోసం మంచిది? సమాజానికి ఏ రకంగా మంచిది? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు ఇటువంటిది? ఇలా నరేంద్ర మోదీ గారి అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నారు దుర్మార్గమైన పనిచేసి. ఎట్లా వచ్చిండ్రు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? వాళ్ళు ఆఫర్ చేసిన ఈ 100 కోట్ల రూపాయల ధనం ఎవరిచ్చిండ్రు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఎంక్వైరీ జరగాలి దీని మీద. దీని వెనుక ఎవరున్నారో వాళ్ళు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కారు. ఇంత అరాచకం జరుగుతుంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మౌనం పాటిద్దామా? దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మనం మౌనంగా ఉంటే ఆ మౌనమే మనకు శాపం అవుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవి చూస్తూ ప్రేక్షకుల్లాగా ఇదేదో మనది కాదు అని అనుకునే సందర్భం కాదు. ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు, ప్రతి విద్యావంతుడు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో ఉన్న మేధావి వర్గం, విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు మనసు పెట్టి ఆలోచించాలే. నేను చెప్పిన మాట నిజమా కాదా మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఇప్పుడు కానీ ఓటేసేటప్పుడు దేనికో ఆశపడి ఎవడో చెప్పిండని ఇంకా ఇంకో రకంగా ఏదో మాయపరిస్తే ఆ మాయ మాటలకు లొంగిపోయి ఓట్లేస్తే మంచి జరగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే పండ్లు రావు, పండ్ల చెట్లు పెడితేనే పండ్లు వస్తాయి. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే పండ్లు రావు, పండ్ల చెట్లు పెడితేనే పండ్లు వస్తాయి. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి. ఓటు వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు. వస్తాయా? రావు కదా.
మరి గడ్డి వేసేటప్పుడే గాడిదకి వేస్తున్నామా ఆవుకి వేస్తున్నామా చూసి వేయాలి. దయచేసి ఆలోచన చేయాలి. యుద్ధం చేయాలి. మునుగోడులో ఇద్దరున్న రెండు వర్గాలు అన్ని వర్గాలు ఉన్నారు. ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు. నేను చేనేత కార్మికులకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయని దుర్మార్గం, ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చేయని దుర్మార్గం, ఇలా ఎన్నో ఇబ్బందులలో ఉన్న చేనేత కార్మికులను 5% జీఎస్టీ విధించి ప్రధానమంత్రి గారు శిక్షిస్తా ఉన్నారు. ఏ విధంగా చేనేత బిడ్డలు బీజేపీకి ఓటేయాలి దయచేసి ఆలోచన చేయాలి. ఆశామాసిగా తీసుకోవడం కాదు. నేను పామును నిన్ను గరుస్తా, నీకు 5% జీఎస్టీ వేస్తా, నీ ఉన్న అన్నంలో సగం అన్నం లాక్కుంటా నీ ప్లేట్లకెళ్ళి, అయినా నాకే ఓటేయి. ధర్మమేనా ఇది? మన ఏళ్ళతో మనకన్నే పొడుచుకుందామా? మనమే మోసపోదామా? దయచేసి తిరుగుబాటు అంటే, పోస్ట్ కార్డ్ ఉద్యమం అంటే, పోరాటం అంటే సరే చేస్తాం, ప్రదర్శనలు చేస్తాం. ఇలా వామపక్షాలు టీఆర్ఎస్ కలిసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా కలిసే కొట్లాడదాం, అన్ని రకాలుగా ముందుకు పోదాం. కానీ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తిమంతమైంది కాబట్టి నేను నీ ఏళ్ళతోనే నీ కన్ను పొడిపిస్తా, నీ మెడల్ని పామై కరుస్తా, నువ్వు వేసే ఓటే ఆ ఓటు బలంతోనే నీకు పోటు ఒడుస్తా, నీకు 5% జీఎస్టీ వేస్తా అని చెప్పంగా కూడా ఇలా చేనేత కార్మికులు మునుగోడులో బీజేపీకి ఓటేయన్నా దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మన పోస్ట్ కార్డు ఉద్యమం కానీ చేనేత మీద జీఎస్టీ కానీ వాపసు తీసుకోవాలంటే దయచేసి చేనేత కార్మికుల కుటుంబం నుంచి ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయొద్దు, వాళ్ళకి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని పోరాటం చేయమంటలేను, ఇవాళ కొట్టుమంటలేను, హింసకు బొమ్మంటలేను. నీ చేతిలో ఉన్న నీ సాధికారంలో ఉన్న నీ ఓటును నీ బాగు కోసం, నీ భవిష్యత్తు కోసం, దేశం కోసం, మంచి కోసం, మంచి చేసే వాళ్ళ కోసం వినియోగించమని మాత్రమే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రకంగా మరొక మాట, పోయినసారి వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన, ఇదే మునుగోడు సభలో చెప్పిన, దేశంలో ఒక మాట మీకు చెప్పాలని చెప్పి మళ్ళీ నేను తర్వాత చెప్తా. మీరందరూ వింటున్నారు, టీవీలలో చూస్తున్నారు, పేపర్లలో చూస్తున్నారు. ఈ దేశంలో నేను చెప్తే మీకు నమ్మకం కలగదు. చదువుకున్న వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. ఊరికే మాటలు వినడం కాదు, విశ్లేషణ చేయాలి, తెలుసుకోవాలి. మీ దగ్గర ఉండే ఎలక్ట్రిసిటీ ఉద్యోగులను అడగండి. ఈ దేశంలో 400,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దాని ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అంటారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ మాట మీకు తెలుస్తుంది. మీరు చూడవచ్చు, దాంట్లో ఉంటుంది. ఇది నా లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్క. కానీ ఈ దేశం ఏ రోజు కూడా 210,000 మెగావాట్ల కన్నా విద్యుత్ సరఫరా ఎక్కువ చేయలేదు. అంటే ఏంది పరిస్థితి? ఈరోజు 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ఒక్కటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప, ఒక మన స్టేట్లో తప్ప, ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు అన్ని వర్గాలకు ఇయ్యరు, ఇస్తలేరు. అంటే దేశంలో విద్యుత్ శక్తి అందుబాటులో ఉండి కూడా దేశం వంచబడుతున్నది. దేనివల్ల? కేంద్రం అవలంబించేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి, కార్పొరేట్ల జేబులు నింపేటువంటి, పెట్టుబడిదారులకు మోసపోయేటువంటి, పెట్టుబడిదారుల ఖజాన నింపేటువంటి ప్రైవేటీకరణ అనే ఒక దుర్మార్గమైన పాలసీని కేంద్రం అవలంబిస్తుంది. కాబట్టి దేశ ప్రజానీకం మొత్తం కోటాను కోట్ల మంది వంచబడతా ఉన్నారు. ఇది ఎంతవరకు ధర్మం? ఇంకా దీన్ని మీదేం చెప్తున్నారు? విద్యుత్ సంస్కరణలు అనే ఒక ముసుగులో మీటర్లు పెడతామని చెప్తున్నారు. మీటర్లు అంటే మీరు అందరూ వ్యవసాయ బావినులకు, బోరు బావినులకని మీరు అనుకుంటున్నారు. దానిలో పెద్ద మోసం దాగినది. వ్యవసాయ మోటార్లకు వ్యవసాయ మీటర్లే కాదు, ఇవాళ మన ఇళ్లలో ఉన్న మీటర్లు కూడా 30,000 రూపాయలు కట్టి మనం మార్చుకోవాలన్నట.
డిస్కామ్లు ఏవైతే ప్రైవేట్ చేస్తారో వాళ్ళే వచ్చి వాళ్ళు అమ్ముతారు, వాళ్ళ ఇష్టమైన ధర మీటర్ ధర వాళ్ళే నిర్ణయిస్తారట. ఇది నేను చెప్పలేను, గౌరవనీయులు మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇష్యూ చేసిన సర్క్యులర్ అన్ని రాష్ట్రాలకు వచ్చింది, మన రాష్ట్రానికి కూడా వచ్చింది. దీన్ని ఒప్పుకుందామా? ఒప్పుకుంటామా? మీటర్లు రావన్నా? దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ చెప్తుండే కదా అని సభలు చేయి ఇప్పుడు కాదు, మీటర్లు పెట్టుకొని ఉన్న కొంపలు ఆర్చుకుందామా? మీటర్ పెడతానికే మీటర్ పెడదామా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ విజ్ఞత రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఆలోచన లేకపోతే మోసపోతే ఎలక్షన్లో జరిగించేటువంటి మెరమచ్చికాలకు, ఎలక్షన్లో చేసే దుర్మార్గమైన ప్రయోగాలకు, ఎలక్షన్లో చేసే పెట్టేటువంటి దుర్మార్గమైన ప్రలోభాలకు ఆశపడితే ఘోష పడతాం.